హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియో నన్ను వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో అదేవిధంగా ఆదికవి నన్ను యోచించైతే ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్ సెమిస్టర్ యొక్క టైం టేబుల్ అయితే రావడం జరిగింది. సో ఆ వీడియోని చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, అది కూడా చూడండి. ఒక ఎవరికైనా టైం టేబుల్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది, అక్కడ అయితే జాయిన్ అవ్వండి. సో మీ టైం టేబుల్ అయితే అక్కడ నుంచి అయితే పీడిఎఫ్ అయితే మీరు చూసుకోవచ్చు. సో ఒక టాపిక్లు వచ్చేస్తే కొంతమంది అయితే అడుగుతున్నారు ప్రీవియస్ పేపర్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ అడుగుతుంది అయితే. సో ఈరోజు అయితే మనం ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఒకసారి చూడండి, వీడియో నన్ను వరకు చూడండి. మీకు డెఫినెట్లీ అయితే ఒకటి దీంట్లో ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే. సో ప్రీవియస్గా రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ఇవన్నీ. సో అందువల్ల ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి, ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. వీడియోని పాస్ చేసుకుని ప్రతి మరీ క్వశ్చన్ రాసుకోండి. సో అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే మార్క్స్కి వచ్చి 75 మార్క్స్కి అయితే ఉంటుంది. మనకి మాత్రం 50 పేపర్లో మాత్రం 50 మార్క్స్కి అయితే మనకి ఎగ్జామ్ ఉంటుంది, 25 మార్క్స్ మీకు ఖాళీలు ఇస్తారనుకుంటా. సో అదేవిధంగా మనకి టైం వచ్చి 3 అవర్స్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోచ్చి ఫిఫ్త్ సెమిస్టరీ కెమిస్ట్రీ పేపర్ అయితే, ఫిఫ్త్ పేపర్ అయితే కెమిస్ట్రీ పేపర్, ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ అయితే ఇదైతే. సో వీడియో నేను వరకు చూడండి. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే 2 పార్ట్లు అయితే ఉంటుంది, ఒకటి పార్ట్ ఏ ఒకటి పార్ట్ బి. పార్ట్ ఏలో అయితే 8 క్వశ్చన్స్ ఇస్తారు మనకి, దాంట్లో ఏమైనా సరే 5 క్వశ్చన్స్ అయితే రాయాలి. సో అదేవిధంగా పార్ట్ బిలో ఏంటంటే 10 క్వశ్చన్స్ ఇస్తారు, దాంట్లో దాంట్లో 2 ఆప్షన్లు అయితే ఉంటుంది. సో దాంట్లో కూడా 5 క్వశ్చన్స్ అయితే రాయాలి, 2 5 × 5 5 × 5 అయితే 25 మార్క్స్, 25 మార్క్స్కి అయితే కూడా ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ ది ఈఎన్ రూల్ గివ్ ఇ టు ఎగ్జాంపుల్ ఫిచ్ డోంట్ ఓబేస్ ది రూల్స్ లా. ఇక్కడ చూసినట్టయితే ఈఎన్ రూల్ని అయితే వీళ్ళనైతే ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. అదేవిధంగా గివెన్ ఈ టూ కాంప్లెక్సెస్ విచ్ డోంట్ ఒబేస్ ది రూల్స్ ఒబేస్ ది రూల్ అని అడుగుతున్నారు. సో ఒకసారి మీరు చూడండి క్వశ్చన్. సో అదేవిధంగా బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ది క్రిస్టల్ ఫిట్ థియరీ. సో ఇక్కడ స్ఫటిక క్షేత్ర సిద్ధాంతం గురించి క్లుప్తంగా వివరించడం అయితే ఉంది. సో మీరు ఏది చదివి ఉంటారు కాబట్టి క్రిస్టల్ ఫీల్డ్ థియరీ సిఎఫ్ఎస్ ఇది. అందువల్ల మీరు ఒకసారి చూడండి సిఎఫ్టీ. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి థర్డ్ క్వశ్చన్ వచ్చి డిఫరెన్షియేట్ ద థర్మోడైనమిక్స్ స్టెబిలిటీ అండ్ కైనెటిక్ స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్స్. ఒకసారి ఇది కూడా చూడండి. అదేవిధంగా నెఫ్ రియాక్షన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో మీరు ఏ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా సరే నెఫ్ రియాక్షన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. సో అందువల్ల ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి, చూడండి ఫస్ట్ నుంచి. సో అదేవిధంగా ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ ది బేసిక్ ఆఫ్ అమైన్స్. సో ఇది కూడా చూడండి. అదేవిధంగా రైట్ నోట్స్ అండ్ డైజెషన్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ జౌల్ థామస్ ఎఫెక్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, జౌల్ థామస్ ఎఫెక్ట్. ఒకటి దాని ఒకటి మెయిన్ కీ పాయింట్స్ గుర్తెట్టుకోండి. జౌలు థామ దాన్ని డిస్కవరీ చేసింది ఎప్పుడు, ఏ ఇయర్లో డిస్కవరీ చేశారు, ఎవరు డిస్కవరీ చేశారు, ఇవన్నీ మెయిన్ పాయింట్లు గుర్తెట్టుకుంటే ఈజీగా అయితే మీరైతే రాయొచ్చు క్వశ్చన్. సో ఒకటికి 2 సార్లు అయితే క్వశ్చన్ చదవండి, అక్కడ నెగ్లెక్ట్ చేయకండి. అదేవిధంగా 8th క్వశ్చన్ చూసుకుంటే రైట్ అబౌట్ ఎంట్రోపీ. సో ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ అన్నీ రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్లు, దీని దాటి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం చాలా రేరు. సో దీంట్లో 8 క్వశ్చన్స్ ఉన్నాయంటే మినిమం అట్లీస్ట్ 4 టు 5 క్వశ్చన్స్ అయితే ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్లో ఒకసారి మీరు చెక్ చేసుకోండి కావాలంటే. సో అదేవిధంగా వీడియోని పాస్ చేసుకుని అయితే రాసుకోండి. ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే, ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి, ప్రతి క్వశ్చన్ రాసుకోండి. ఏమో డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి, డెఫినెట్లీ మీకైతే ఆన్సర్ చేస్తాను. సో అదేవిధంగా ఇక్కడ పార్ట్ బీకి వచ్చేస్తే మనకి పార్ట్ బీలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడైతే మనకు చూసినట్టయితే 10 మొత్తం ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్ అని ఎక్కడైతే ఉంది. సో ఇక్కడైతే మనకి 9th లో 2 క్వశ్చన్లు ఇచ్చారు ఏ అండ్ బి. దీంట్లో మనకైతే 2 ఆప్షన్లు అయితే ఉన్నాయి, ఏ కానీ రాయొచ్చు, బి అని రాయొచ్చు. ఇక్కడ చూసినట్టయితే సారీ ముందు చెప్పాను నేను 5 × 5 అనుకున్నాను, కానీ ఇక్కడైతే 5 × 10 అయితే ఉంది. ఇక్కడ 50 మార్క్స్కి అయితే మనకైతే ఇక్కడ ఉంది. సో ఒకసారి మీరు చూడండి, 9th లో 2 క్వశ్చన్లు అయితే ఉంది, ఏ కానీ బి కానీ. ఏం లేదు, యూనిట్కి మహా అయితే మనకి 4 కానీ 5 కానీ ఎస్ఎల్ కానీ ఉంటాయి. మీరు గట్టిగా 3 ఎస్ఎల్ ప్రిపేర్ అయితే చాలు, 4 ఎస్ఎల్ 5 ఎస్ఎల్ 3 ఎస్ఎల్ గట్టిగా ప్రిపేర్ చాలు, మనకి 2 ఎస్ఎల్ ఈజీగా వస్తాయి. పోనీ 2 ఎస్ఎల్ కాకపోయినా ఆ 3 ఎస్ఎల్ 1 ఎస్ఎ అని కన్ఫర్మ్గా క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. ఆ వచ్చిన ఇక్కడ చాయిస్ ఎలాగో ఉంది, ఏ కానీ బి కానీ రాయొచ్చు. ఆ వచ్చిన ఎస్ఎల్లో మనకు వచ్చిన ఎస్ఎల్ డెఫినెట్లీ ఉంటుంది, మనం డెఫినెట్ రాయొచ్చు. సో అందువల్ల ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి, ఈజీగా 3 టు 4 ఎస్ఎస్ఏ ఉంటాయి యూనిట్కి. సో అందువల్ల మినిమం అట్లీస్ట్ 3 ఎస్ఎస్ఏ చదవండి. సో మీరు ఎస్ఎస్ చదవడం బెనిఫిట్ ఏంటంటే, ఒకవేళ అది ఎస్ఏ ఒక్కోసారి ఎస్ఏ కింద ఇవ్వచ్చు, మళ్ళీ అదే క్వశ్చన్ షార్ట్ కింద ఇవ్వచ్చు. సో అందువల్ల మనకి 2 ప్లస్ పాయింట్ అయితే అక్కడ అవుద్ది. అక్కడ 10 మార్క్స్కి అక్కడ అయితే 5 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. పాస్ మార్క్స్ హాఫ్ మార్క్స్ అయితే మీకు అక్కడైతే గెయిన్ చేయొచ్చు. సో అదేవిధంగా మనకి 10th క్వశ్చన్ కూడా చూసుకుంటే దీంట్లో కూడా సేమ్ 9th 10th 11th 12th 13th ఇవన్నీ 2 క్వశ్చన్లే ఉన్నాయి. ఏ కానీ బి కానీ మీకు ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు, మీకు ఈజీగా ఉన్నది రాసుకోవచ్చు. అదేవిధంగా రైట్ ది మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ నైట్రో ఆల్కేన్స్. 11th లో ఏ చూసారో ఒకటి మాత్రం గుర్తెట్టుకోండి,
మెథడ్ ప్రిపరేషన్స్, కెమికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, మెరిట్స్, డీమెరిట్స్, ఇవి బాగా గుర్తెట్టుకోండి. క్వశ్చన్ ఎలా కడతారో తెలియదు, ఎందుకంటే ఇది చాలా, ఒక్కోసారి ఫిజికల్ ప్రాపర్టీస్ అడగచ్చు, ఒక్కోసారి కెమికల్ ప్రాపర్టీస్ అడగచ్చు, వాటి యొక్క ప్రిపరేషన్ అడగచ్చు. ఎలా అడిగినా సరే క్వశ్చన్ రాసిలే ఉండాలి. వీటి అన్నిటికీ సపరేట్గా ఉంటుంది. సో ప్రతిదీ చదువుకోండి, వాటి యొక్క ప్రిపరేషన్ చేటి, ప్రాపర్టీస్ ఏంటి, కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి, ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అందువల్ల ప్రతిదీ చదువుకోండి. ఈచ్ అండ్ ఈస్ మీకు చాలా ఈజీగా అయితే మీరు అయితే క్వశ్చన్స్ అయితే రాయొచ్చు. సో అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది మేనేజ్ రియాక్షన్స్ అండ్ మైకల్ అడిషన్ రియాక్షన్. సో ఇది కూడా మేనేజ్ రియాక్షన్ కూడా ఇంపార్టెంటే, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో చాలా ఈజీగా వస్తుంది. ఒకవేళ ఇక్కడ మేనేజ్ క్వశ్చన్ అడగకపోతే నెఫ్ రియాక్షన్ అయితే అడగచ్చు. మనకి ఆల్రెడీ షార్ట్లో ఉంది నెఫ్ రియాక్షన్ అని. ఒక్కోసారి మేనేజ్ అంటే నెఫ్ రియాక్షన్ అయితే అడుగుతారు, ఒక్కోసారి నెఫ్ రియాక్షన్ షార్ట్లో అడుగుతారు, ఒక్కోసారి మేనేజ్ రియాక్షన్ ఒకటే షార్ట్లో అడుగుతారు. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ప్రతి క్వశ్చన్ ఒకటికి రెండు సార్లు చదువుకొని రాసుకోండి. ఇవన్నీ ఎలాగుంటాయి అంటే క్వశ్చన్లు వేరేగా ఉన్నా సరే ఆన్సర్లు మాత్రం సిమిలర్లీ దగ్గర దగ్గరగా ఉంటాయి అన్నమాట. అందువల్ల కన్ఫ్యూజ్ అయిపోతాం కాబట్టి ప్రతిదీ రాసుకోండి, ఒకటికి రెండు సార్లు చదువుకొని ఒక 10 times కానీ ఈజీగా చూడకొని రాసుకొని అలవాటు చేసుకోండి, మీకు ఈజీగా అలవాటు అవుద్ది. సో అదేవిధంగా మనకైతే 12th లో 2 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. సో ఒకసారి మీరు చూడండి. సో అదేవిధంగా 13th లో కూడా క్రికాప్స్లో అయితే చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకైతే. అదేవిధంగా కార్నర్ సైకిల్ కూడా మనకైతే ఇంపార్టెంట్. కార్నర్ సైకిల్లో మనకైతే ఉంటుంది కదా కార్నటిన్స్, ఇవన్నీ అయితే ఉంటుంది మనకైతే కార్నర్ సైకిల్లోని. ప్రెజర్ టెంపరేచర్ అవి అదంతా అనుకుంటుంది, నాకు అంతగా ఐడియా లేదు. కార్నర్ సైకిల్ కూడా కార్నటిన్స్ ఇవన్నీ డయాగ్రామ్ కట్టి వేసి అయితే ఈజీగా అయితే ఉంటుంది. సో ఎక్కడా నెగ్లెక్ట్ చేయకండి, మీకు చెప్తున్నాను ఒకటికి రెండు సార్లు ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి. ప్రతి క్వశ్చన్ చదవండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా తీసుకోండి, ఈ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ అవ్వండి, మీ కాలేజ్ ఇంపార్టెన్స్ క్వశ్చన్ కూడా చూడండి. ప్రతి క్వశ్చన్ చదివిన సరే మీకు ఈజీగా అయితే పాస్ అవ్వచ్చు, పాస్ అవ్వమే కాదు ఈజీగా స్కోర్ అయితే చేసుకోవచ్చు. సో అందువల్ల ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి, ఈజీగా చదువుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అడగండి, డెఫినెట్లీ మీకు అయితే ఆన్సర్ చేస్తాను. సో అదేవిధంగా వీడియోనైతే పాస్ చేసుకొని ప్రతి క్వశ్చన్ రాసుకోండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అడగండి, మన వీడియోనైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరో సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంతా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఓపెన్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.